హైదరాబాద్ ఫిలిం నగర్ నుంచి కుడివైపుకు తిరిగి రామానాయుడు స్టూడియో వైపు వెళ్తోంది TV19. రెగ్యులర్ గా ఉండే ప్రెస్ మీట్లు సినిమా న్యూస్ కవరేజ్ కోసం. ఆ న్యూస్ రెగ్యులరే కావచ్చు, కానీ ఆ రోజు మాత్రం కాస్త డిఫరెంట్. రామానాయుడు స్టూడియోలోకి వెళ్ళాం, సినిమా న్యూస్ కవరేజ్ అయిపోయింది, కెమెరాతో పనైపోయిందని వెనక్కి వస్తున్నప్పుడు ఓ శబ్దం వినిపించింది. పాత సినిమా రీల్ని తిరగేస్తూ ఒకతను కనిపించాడు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి ఆలోచనలు పరిగెత్తాయి. ఒకప్పుడు సినిమా తీయాలంటే, తీసినా దాన్ని ఎడిటింగ్ చేయాలంటే ఎంత కష్టం. ఆ రోజులు సినీ ప్రేమికులకు మధుర జ్ఞాపకాలు. ఆ వ్యక్తి చెక్ చేస్తున్న రీల్ ఏ సినిమాదో అని చూశాం. అప్పట్లో ఏఎన్ఆర్ జగ్గయ్య నటించిన సిపాయి చిన్నయ్య ఫిలిం అది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కథానాయకులు సరే, ఆ సినిమాలో కథానాయిక ఎవరు? తదేకంగా ఆ ఫిలిం వైపే చూస్తున్నాం. ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుంది? అన్వేషణ సాగించాలనే సంకల్పం మొదలైంది. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే అన్వేషణ ఈసారి పాత సినిమా హీరోయిన్ వెతికే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇప్పుడు మనం అన్వేషించే ఆ హీరోయిన్ ఒకప్పటి క్షణం తీరికలేని బిజీ క్వీన్. మరి ఆ హీరోయిన్ని కలవాలంటే ఎటువైపు వెళ్ళాలి, ఎవరిని వెతకాలి? అన్వేషణ టీం ఆమెని వెతకటానికి సిద్ధమైంది. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కాంతారావు వంటి వారితో హిట్లిచ్చిన ఆ హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉంది? కర్ణాటకలో పుట్టి కన్నడం, మలయాళం, హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన ఆ కథానాయిక TV9 కెమెరాకు దొరుకుతుందా? అన్వేషణ టీముతో మాట్లాడుతుందా? ఆ బ్లాక్ అండ్ వైట్ హీరోయిన్ తో మాట్లాడితే ఎన్ని జ్ఞాపకాలుంటాయో, ఎన్ని విషయాలు తెలుస్తాయో. ఎలా అయినా కలవాలి, TV9 ప్రేక్షకులతో మాట్లాడించాలి. అన్వేషణ టీం మొదటి అడుగు వేసింది. అన్ని భాషలలో నటించి అంతమందితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ టాలెంట్ని వెతకడం కష్టం కాదేమో, ఎవరినడిగినా చెప్పేస్తారేమో. కెమెరా ముందుకు తీసుకొచ్చి ఆవిడ్ని మాట్లాడించడం అన్వేషణ టీంకి చాలా ఈజీ అవుతుందేమో. అసలు మనకి ఫిలింలో కనిపించి ఎలా అయినా ఓసారి కలిసి మాట్లాడాలనిపించే ఆ అలనాటి తార ఎవరు? ఆమె కళ్లతో మాట్లాడగలదు. అంత అందమైన సక్సెస్ఫుల్ నటి ఎంతమందికి గుర్తుంది? ఒక్కసారి ఆ పేరు వింటే మన మనసు బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్స్ వైపు మళ్ళుతుంది. ఆ విలక్షణ నటి ఎవరో కాదు, బంగారు బొమ్మలా ఉండే భారతి. భారతి తెలుగు అమ్మాయి కాదు, కన్నడ రాష్ట్రంలో పుట్టిన మరాఠీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. 1964లో హిందీ సినిమాతో అరంగేట్రం చేసి 6 భాషలలో సక్సెస్ అందుకున్న నటి అమ్మాయి. భారతి ఇప్పుడు బెంగళూరులో ఉంటోందని తెలిసింది. TV9 ప్రయాణం స్టార్ట్ చేసింది. భారతిని కనిపెట్టడం, కలుసుకోవటం చాలా సులభం అనుకున్నాం, కానీ అన్వేషణ మొదలైన తర్వాత తెలిసింది చాలా దూరం వెళ్లాలని. భారతి ఇప్పుడు బెంగళూరులో ఉంది, కానీ కరెక్ట్ అడ్రస్ తెలియదు. చిన్న క్లూ దొరికినా చాలు, అన్వేషణ ఆగదు కదా. బెంగళూరుకి ప్రయాణం మొదలు పెట్టాం. భారతి ఇప్పుడు ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న ఆలోచన, ప్రేక్షకులకు భారతిని చూపించాలి అన్న ఒక పట్టుదల, ఎంత దూరమైనా ప్రయాణం చేసి సక్సెస్ సాధించాలన్న సంకల్పంతో రాష్ట్రం సరిహద్దులు దాటుతోంది అన్వేషణ టీం. ఆ ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు. బెంగళూరులో ఏ ఏరియాకి ముందు వెళ్ళాలి, ఆమెను ఎలా కలవాలి, జర్నీలోని ప్రణాళికంతా సిద్ధం చేశాం.
బెంగళూరు వెళ్లగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా కార్యాచరణ ప్రారంభించింది అన్వేషణ టీం. కానీ ఆ ఊరు కొత్త, గుడ్డిగా ముందడుగు వేస్తే ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ఇంకా దగ్గరదారి వెతకాలి. ఆలోచన వేగవంతమైంది. ఇంటర్నెట్లో ఉన్న ప్రతి విషయాన్ని సేకరిస్తూనే ఉన్నాం. భారతి వివాహం చేసుకున్నది ఎవర్నూ కాదు, కన్నడ లెజెండ్ యాక్టర్ విష్ణువర్ధన్ని కాబట్టి అతని ఇల్లు తెలిస్తే చాలు, భారతిని కెమెరా ముందుకు తీసుకురావచ్చు. ఎవరినడిగినా చెప్తారనిపించింది, బయలుదేరా. బెంగళూరులో పేరు పొందిన యువి సెంటర్ దగ్గర కొందరిని కలుపుకున్నాం. అప్పట్లో ఇక్కడుండేవారు, ఇప్పుడు ఎక్కడుంటున్నారు అనే ఆన్సర్స్ వస్తున్నాయే తప్ప గన్షాట్గా ఎవరూ చెప్పట్లేదు. ఇంకా కొన్ని చోట్ల వెతికాం, ఆ తర్వాత చాలామందిని అడిగాం. కానీ విచిత్రమేంటంటే అందరికీ భారతి విష్ణువర్ధన్ తెలుసు, అవి పాత అడ్రస్ కూడా తెలుసు, కానీ ఇప్పుడు అక్కడ ఉండట్లేదు అంటున్నారు. అన్వేషణ కాస్త సతమతమవుతోంది. ఒక్కోసారి అనిపిస్తుంది భారతి పక్క వీధిలోనే ఉంది, వెళ్ళి పలకరించేద్దామని. వెంటనే అసలు మనం కరెక్ట్గానే ప్లాన్ చేశామా అన్న డౌట్ వస్తోంది. ఏది ఏమైనా ఒక్కొక్క అడుగు ముందుకు వేయటమే తెలుసు అన్వేషణ టీంకి. అప్పుడొచ్చిన ఆలోచనతో కొంచెం రిలాక్స్ అయ్యాం. టీవీ 9 కన్నడ వారితో కలిసి అన్వేషణ కొనసాగిస్తే త్వరగా పూర్తవుతుందనే ఆలోచనతో వెంటనే టీవీ 9 కన్నడ వారిని కలిసాం. భారతిని వెతుక్కుంటూ టీవీ 9 బెంగళూరు చేరుకుంది. ఒక చిన్న ఆశ, భారతి కనిపిస్తుందని. బెంగళూరు క్లైమేట్ అయితే సూపర్ గా ఉంది. ఈ ప్రయాణంలో టీవీ 9 కన్నడ వాళ్ళు కూడా కలిసిస్తున్నారు. వాళ్ళిచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా భారతి ఎక్కడుంది, ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసుకుందాం. రండి. అక్కడంతా బిజీగా ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ రిపోర్టర్ని కలిసాం. భారతి విష్ణువర్ధన్ ఈ మధ్య ఎవరికీ ఇంటర్వ్యూస్ ఇవ్వటం లేదని ట్రై చేద్దామని చెప్పారు. అడ్రస్ చెప్పమని అడిగాం, ఎలా వెళ్లాలో చెప్పారు. అంతా విన్నంటి ప్రోత్సహించారు. భారతి ఇంటికి దారి తెలిసింది. ఆ కన్నడ రాష్ట్ర రాజధానిలో సాయంత్రం ప్రయాణం సక్సెస్ వైపు వెళ్తుందో మరో మలుపుందో అర్థం కావట్లేదు. కుందనపు బొమ్మలా ఉండే భారతి ఇప్పుడు ఎలా ఉంది?
అన్వేషణ టీం ఎప్పుడూ వెనకడుగు వెయ్యలేదు. ఎవరికీ కనిపించని ప్రేమను తెర మీదకు తీసుకొచ్చింది. ప్రేక్షకులు ఆశ్చర్యపోయే రీతిలో విదేశాల్లో ఉన్న మాధవిని మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడించింది. కానీ ఈసారి సంకల్ప బలం ఉంటే మార్గం సుగమమవుతుందన్న ఆలోచనతో విష్ణువర్ధన్ పార్క్ వైపు వెళ్తున్నాం. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పుట్టిన ఆలోచన, పాత సినిమా రీల్ చూసి మొదలుపెట్టిన అన్వేషణ, ఎంత దూరమో తెలియకుండా సాగుతున్న ఈ ప్రయాణం ఎప్పుడాగుతుంది? భారతి మాటలు ప్రేక్షకులకు ఎప్పుడు వినిపించాలి? రాత్రి కావస్తోంది. నియాన్ లైట్ల వెలుతురులో, చిరుజల్లుల వాతావరణంలో భారతి ఇంటి దగ్గర ఆగింది ఆ వెహికల్. ఇంకేముంది, ఇంటి ముందే ఉన్నాం. తలుపు తడితే భారతితో మాట్లాడచ్చు. అన్వేషణ ప్రేక్షకులకు ఆనాటి భారతిని చూపించొచ్చు. అన్వేషణ దాదాపు సక్సెస్ అయినందుకు గర్వంగా భారతి ఇంటి ముందు కెమెరా ఆన్ చేసింది TV19. ఎత్తైన ద్వారం, కట్టుదిట్టమైన భద్రత, రాజకోటలా ఉందా భవనం? ఎందరొచ్చారని ప్రశ్నిస్తారా? ఎప్పుడొచ్చారు? రండి రండి అని పలకరిస్తారా? ఎంతో కాలం నుంచి భారతి విష్ణువర్ధన్ కెమెరాని చూడలేదు, ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఇక్కడ మనం బోర్డు మీద కనిపిస్తోంది కామాక్షమ్మ నారాయణరావు, విష్ణువర్ధన్ తల్లిదండ్రుల పేర్లు ఇవి. అంటే మనం వచ్చింది కరెక్ట్ అడ్రస్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పార్క్ కనిపిస్తోంది. ఈ పార్క్ విష్ణువర్ధన్ పార్క్, భారతి గారి హస్బెండ్ పేరు మీద ఉన్న పార్క్. మనం ఉన్నది కరెక్ట్ అడ్రస్సే, కరెక్ట్ ఇంటికే మనం వచ్చాం. కాకపోతే ఆమె ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు మనకి. ఒకసారి చూద్దాం. తలుపు తట్టి చూసాం, అంతా నిశ్శబ్దం. తలుపు ఎవరూ తీయట్లేదు. అన్వేషణ సక్సెస్ కావాలని మనసులో అనుకుంటున్నాం. రెస్పాండ్ అవుతారా లేదా? తలుపు తెరిచారు. కొండంత ఆశ కొంచెమైపోయింది. ఎవరో అబ్బాయి ఏం కావాలి అంటూ వచ్చాడు. భారతి గారితో మాట్లాడాలి అని చెప్పాం, కుదరదన్నాడు. మా ప్రయాణమంతా వివరించాం. ఇప్పుడు మేడం ఎవరితో మాట్లాడడం లేదని, అసలు ఆ ఇంట్లోనే ఉండట్లేదని చెప్పాడు. ఖచ్చితంగా మాట్లాడాలి అని చాలాసార్లు చెప్పాం. ఇంత రాత్రి వచ్చి ఇలా సడన్గా అడిగితే ఎలా? రేపు రండి, మేడంని అడిగి చెప్తాం అన్నారు. భారతి గారు TV9తో మాట్లాడడానికి రెడీగా ఉన్నారా లేదా అన్న విషయం తెలియదు. తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి కెమెరా ముందుకు వస్తారా లేదా అన్న విషయం కూడా తెలియదు, క్వశ్చన్ మార్క్. కానీ లెట్స్ ట్రై. అక్కడ నుంచి వెళ్లాలని లేదు కానీ తప్పదని రేపటి మీద ఆశతో వెనుతిరిగింది అన్వేషణ టీం. లేట్గా వెళ్లడం వల్ల భారతిని కలవలేకపోయామేమో. ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా భారతిని కలుస్తామనిపిస్తోంది. అన్వేషణ టీం చేసిన ప్రయాణం కరెక్టే, కానీ సమయం కరెక్ట్ కాదు. అందుకే మరుసటి రోజు సేమ్ ప్లేస్కి వెళ్ళాం. సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నాం. భారతి కనబడితే ఎంతోసేపు మాట్లాడేయాలి, చాలా విషయాలు అడిగేయాలని ప్రిపేర్ అయిపోయాం. ఆ ఉదయం మళ్లీ ప్రయాణం, నిన్న రాత్రి వెళ్లిన అదే ఇంటికి. మనం నిన్న నైట్ అయిపోవడంతో ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ టైం డే టైంలో వచ్చాం, కానీ ఆమె ఇక్కడ ఉన్నారో లేదో మనకు తెలియదు. అసలు ఆమె ఒకవేళ మనతో మాట్లాడడానికి ఇష్టపడతారో లేదో కూడా మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటే, ప్రయత్నించడం. రండి.
విశాలమైన ప్రాంగణంలోకి అడుగుపెట్టాం. కీర్తిశేషులు కన్నడ కథానాయకుడు విష్ణువర్ధన్ ఫోటోలో గంభీరంగా కెమెరా వైపే చూస్తున్నారు. హలో మేడం, టీవీ నైన్ వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని కలవాలట అని అసిస్టెంట్ ఫోన్ వాయిస్ వినబడింది. అట్నుంచి ఆన్సర్ ఏమొచ్చిందో తెలీదు, వెయిట్ చేస్తున్నాం. ఆంధ్ర ప్రేక్షకులకు అభిమానులకు నా నమస్కారం. మీరు సినిమాల్లోకి స్వతహాగా మీరే వచ్చారా, మీ పేరెంట్స్? లేదండి, నాకు ఈ ఐడియా లేదు. నాకు అసలు ఏబిసిడి తెలీదు. నాకు నా నటనం అంటే తెలీదు. నాకు యాక్టింగ్ అంటే ఏమీ తెలీదు. నాకు ఐ వాజ్ ఏ అథ్లెట్. ఏమాడేవారు? ఆల్ గేమ్స్ త్రోబాల్లో ఫేమస్. త్రోబాల్ భారతి అని పిలిచేవారు నన్ను. ఓకే. సో స్పోర్ట్స్లో, సంగీతంలో అండ్ ఒక విద్వత్తు చేసుకోవాలని చాలా ఇష్టం ఉండేది నాకు. అండ్ ఒలింపిక్ అటెంప్ట్ చేయాలని ఇవి నా బుర్రలో ఉండింది. స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో వీ యూజ్ టు గివ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. ఆర్కెస్ట్రా ఇచ్చేదాన్ని, తర్వాత డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చేది వాళ్ళు. నేను నా ఫ్రెండ్ రాధామూర్తి అని. సో వీ వర్ లైక్ సిస్టర్ స్టిల్ వీఆర్ దేర్ ఈ కాంటాక్ట్లోనే ఉన్నాం. సో ఒకసారి నోటీస్ బోర్డులో ఆ ఫొటోస్ అని, ఆ డాన్స్ ఇది ఫొటోస్ అని వేశారు. ఎవరికో న్యూ ఫేస్ కావాలని ఏదో అనుకుని వచ్చారనుకుంటారు. చూసేటప్పుడు ఈ నా ఫోటో చూసి, తర్వాత కళ్యాణ్ కుమార్ గారు వచ్చారు. అప్పుడు దాన్ని తీసుకొచ్చి కళ్యాణ్ కుమార్ గారిని చూపించి, ఆ పిల్లల్ని నేను చూడాలి, ఇది నాకు తెలీదు. మా నాన్నగారికి, మా నాన్న అమ్మకి చాలా ఇష్టం ఈ సినిమా. వాళ్ళిద్దరూ సినిమా అంటే మమ్మల్ని తీసుకువెళ్ళే వాళ్ళం కాదు. సో ఇద్దరు వెళ్ళి సినిమా కొంచెం ఫ్యాషన్ ఉండేది. సరే, మనకేం తెలుసు అదంతా. ఒకసారి నన్ను తీసుకువెళ్ళారు, వుడ్లాండ్స్లో ఉన్నారు అప్పుడు. తీసుకువెళ్ళి ఊరికి నేను నాన్నతో వెళ్ళాను. సరే, నన్ను చూశారు, ఇచ్చేసారు, నాతో ఏం మాట్లాడలేదు. సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు. తర్వాత వచ్చేసాం. వచ్చేసి నేను కాలేజ్ క్లాస్లో కూర్చున్నాను. వన్ డే, ఫైవ్ డే వచ్చి, రామా మనం మద్రాస్కి వెళ్ళాలి. మద్రాస్కి వెళ్ళాలా? నేనెందుకు రావాలి? లేదు, ఇలా ఇది హీరోయిన్గా బుక్ చేశారు, ఇలా వెళ్ళాలి. ఓ బరోని ఏడ్చేసాను నేను, నేను రాను. తర్వాత మన కాలేజ్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అన్నీ వచ్చి. ఏ వయసులో వచ్చారండి మీరైతే హీరోయిన్గా? 15 ఇయర్స్ నాకు. 15 సరే. లే, తర్వాత వాళ్ళని సమాధానం చేసి, లేదు భారతి, మీకు చాలా బాగా ఇది ఫ్యూచర్ ఉంది, మీకు వెళ్ళండి. నేను తప్పకుండా ఏడుస్తూ వెళ్ళానమ్మా. ఏమీ తెలీదు, నేను వెళ్ళి ఏం చేయాలో తెలీదు నాకు. సో ఇది వేరే ఒక తల్లో. అంటే అప్పట్లో ఏమైనా ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్లు ఉండేవారా మీ పేరెంట్స్? అలా ఏమన్నా సెటిల్ జనరల్గా బట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇష్టం మీ పేరెంట్స్కి అయితే? అవునవును, సినిమా వాళ్ళ ఇష్టమే. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే ఆ క్రెడిట్ అంతా వాళ్ళకే వెళ్ళాలి.
ఇక్కడ కన్నడంలో సూపర్ స్టార్ అండి విష్ణువర్ధన్ గారు. ఆయనతో మీకు పరిచయం ఎప్పుడు? మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అరేంజ్డా? ఒకసారి గుర్తు చేసుకుంటారా? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఏమంది. లవ్ ఉంటే కూడా పెద్దవాళ్ళు చూసి మావాళ్ళు మాట్లాడి తర్వాత ఫిక్స్ చేసి చేసిన ఒక మ్యారేజ్. ఇది భగవంతుడు ఇచ్చిన వరం అని నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఒక ఇది ఏది ఆశ ఉండేది కాదు అప్పుడు. ఐ వాజ్ వరీడ్ అబౌట్ మై పేరెంట్స్ టు లుక్ ఆఫ్టర్ దెమ్. ఎవరు చూసుకుంటారు నాకు పెళ్ళైపోతే అమ్మ నాన్నకి, ఇది ఆలోచన. బట్ అదంతా పక్కన పెట్టి అయ్యో ఎంత ఎన్ని సంవత్సరాలు నా పిల్ల యాక్ట్ చేస్తుంది, ఎక్కడో సెటిల్ అయిపోతే ఎన్ని ఎంతమంది పేరెంట్స్ అది ఆర్టిస్ట్లో ఇండస్ట్రీలో ఆలోచిస్తారు నాకు తెలీదు. కానీ మై పేరెంట్స్ ఆర్ వెరీ గ్రేట్. వాళ్ళు చూసి తర్వాత మాట్లాడి తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం ఇటు పక్క వచ్చాను అన్నమాట. ఎందుకంటే నేను వర్క్ చేసి ఆయన కూడా వర్క్ చేస్తే అండర్స్టాండింగు సంసారంలో అంత ఒక ఆప్యాయత ఒక బాంధవ్యం రాదు. దాని గురించి ఆలోచించి నేను కట్ చేశాను. ఓకే, కొన్ని సంవత్సరం వద్దు ఓకే అని చేసి. సో ఇట్ వాస్ ఫ్యామిలీ ఇదిలో నాన్న. ఇంట్లో మీరు ఒక్కరేనా లేకపోతే మీకు అన్నయ్య తమ్ముళ్ళు చెల్లె? నేనే ఎల్డెస్ట్. ఆరుగురు మనం, 3 brothers and 3 sisters. ఓకే, సో మీరు పెద్ద కాబట్టి మీరు ఒక బాధ్యతగా ఫీల్ అయ్యేవారు అప్పట్లో ఏమన్నా? నా కర్తవ్యం నేను చేశాను, బాధ్యత నేను అని కాదు. మీకు ఎంతమంది పిల్లలు అండి ఇప్పుడు? 2 ఆడపిల్లలు. సెటిల్ అయ్యారా మంచిగా వాళ్ళు అందరూ? హ్యాపీగా ఉండాలి, బాగున్నారు. అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. మరి తెలుగులో ఒకసారి మళ్ళీ మీరు సరిగా మళ్ళీ సినిమా అండి, మేము మిమ్మల్ని చూసింది. అవును అవును. ఆ తర్వాత మళ్ళీ మీరు మాకు తెలుగులో కనిపించలేదు. ఎవరు పిలవలేదే, పిలిస్తే వచ్చారు. వస్తా, తప్పకుండా వస్తారు కదా. అయితే డెఫినెట్గా వస్తాను, ఎందుకంటే మొదటి నుంచి తెలుగుకు నాకు చాలా బాంధవ్యం ఎక్కువ. అందరూ నేను తెలుగు అమ్మాయి అనుకుంటున్నారు స్టిల్. అప్పట్లో మీకు ఎవరండి మీకు క్లోజ్గా ఉండే నటులు ఎవరు? అందరూ క్లోజే, అందరూ క్లోజే. నేను ఇక్కడ ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నానంటే దానికి అందరూ గురువులే. నాకు నేను నేర్చుకున్నదే ఇండస్ట్రీ. ఇట్ వాజ్ ఏ యూనివర్సిటీ ఫర్ మీ. ఎప్పుడన్నా మీకు ఇబ్బందికర సందర్భాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మీరు పంచుకునే వ్యక్తి ఎవరండి? షేర్ చేసుకునే పర్సన్ ఎవరు? భగవంతుడు. నేను ఏ దేన్ని షేర్ చేసుకోనండి, ఏమన్నా నా చిన్నప్పటి నుంచి అంత వాడేది భగవంతుడే. స్టిల్ హీఈస్ విత్ మీ, నడుచుకుని వెళ్తున్నాడు. సో ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ హిమ్. అండ్ నాకు ఎవరు ఎనిమీస్ లేదు, అందరూ ఫ్రెండ్స్. ఎవ్రీబడి ఈజ్ నైస్ టు మీ, ఐ రియాక్ట్ ఫర్ దాట్. మీరు ఎంత మిస్ అవుతున్నారండి మీ హస్బెండ్ని? ఆయన నాతోనే ఉన్నారు కదండి, ఐ డోంట్ మిస్ హిమ్, హీస్ విత్ మీ. బట్ నమ్మేది కష్టం నాకు తెలుసు. అండ్ ఆయన ఒక ఆశని ఏదే ఏమేమి ఆశ ఉండే, ఎడ్యుకేషన్ కానీ మెడికల్ కానీ, ఇప్పుడు విభా చారిటబుల్ ట్రస్ట్ నుంచి అంతా చేస్తున్నాం. సో ఆయన ఆశ అదంతా ఉండేది. అండ్ హీ వాజ్ ఫర్ ద పీపుల్ అండ్ హీ వాజ్ వెరీ కన్సర్న్ టు ఎవ్రీథింగ్. లేడీస్ అంటే కూడా చాలా మర్యాద ఎక్కువ ఉండేది. అండ్ హీ వాజ్ ఎ వెరీ సెన్సిటివ్ పర్సన్, గ్రేట్ పర్సన్. ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ సచ్ ఏ పర్సన్. చెప్తే పొగడం అవ్వచ్చు, బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ టెలింగ్, హీ వాజ్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్. చెప్పుకుంటే ఎక్కువ అవుతుందేమో, బట్ మేము కూడా ఫీల్ అవుతున్నామో చెప్తుంటే ప్రత్యక్షంగా లేకపోవచ్చు, పరోక్షంగా ఎప్పుడు ఉన్నారు. మీకు ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో గుర్తున్న దర్శక నిర్మాతలు చెప్తారండి ఎవరున్నారు? సాంబశివరావు గారు, నా ఫస్ట్ పిక్చర్ అదే అర్ధరాత్రి జగ్గయ్య గారితో.
సో ఇప్పటికి కూడా ఎక్కడైనా కలుసుకుంటే చాలా ఆ ప్యాక్ చాలా ప్రేమగా మాట్లాడతారు. జై జవాన్ అన్నపూర్ణ మధుసూదన్ రావు అయ్యో నేను మర్చిపోలేనండి ఆయనకి. నాకు కన్నడలో సంధ్యారాగా అని నేషనల్ అవార్డు వచ్చింది దానికి ఆ క్యారెక్టర్కి. ఆ నేషనల్ అవార్డు వచ్చేటప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను సారథి స్టూడియోలో షూటింగ్ జై జవాన్ షూటింగ్. సో షూటింగ్లో ఉండేటప్పుడు కాల్ షీట్ ఇచ్చిన తర్వాత ఐ కాన్ క్యాన్సల్ అండ్ గో. సో మా నాన్నగారికి ఎలా అమ్మా కాల్ షీట్ ఇచ్చేసాం, సో వెళ్ళలేకపోతున్నాం మనం. ఇది మధుసూదన్ రావు గారికి తెలిసింది. సో విని ఏంటిది నేషనల్ అవార్డు వచ్చింది నువ్వు షూటింగ్ చేస్తావా, వెళ్ళు వెళ్ళు అని ఆయన టికెట్ చేయించి నువ్వు వెళ్ళరా అని. సో నన్ను నేను మర్చిపోలేనండి. గ్రేట్ గ్రేట్ ప్రొడ్యూసర్స్ అప్పుడు అందరూ అంతే, ఒక ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళం. అండ్ ఆ ప్రేమ నేను ఇప్పుడు చూడలేకపోతున్నాను. ఆ ఇండస్ట్రీ వేరు, అప్పటి కాలం వేరు అంటారా? అప్పటి కాలం వేరు. అది మనం అందరూ అలాగే ఉండేవాళ్ళు. ఒకే బ్రేక్లో అందరూ కూర్చుని భోంచేసేవాళ్ళు. కష్టం ఏదైనా ఒక డౌట్ ఉంటే ఇది ఉంటే సార్ అది ఎలా ఇది ఎలా అమ్మలా భానుమతి గారమ్మ వాటన్న ఆర్టిస్ట్ భానుమతి అమ్మ ఆవిడతో చేసేటప్పుడు భయంగానే ఉండేది అండ్ ఆశగానే ఉండేది. అండ్ ఊరికి అలా చూసి కూర్చోదాన్ని నేను. నేను వీళ్ళందరూ ఉంటే సెట్లు నేను. సో ఐ యూస్ టు అబ్జర్వ్ దెమ్. ఈ అబ్జర్వ్ చేసుకునేదో ఎంతో నేర్చుకున్నాను నేను. గ్రేట్ పీపుల్తో యాక్ట్ చేసే ఒక భాగ్యం నాకు దొరికిందండి. అది థ్యాంక్ గాడ్. మీరు ఎంత చదువుకున్నారండి మీ సినిమా ఇండస్ట్రీలోకి? పియూసీనే. నాకు డిగ్రీ చేసుకోవాలని ఆశ ఉండింది, అది కూడా అవ్వలేదు. సో ఇగిడి డిగ్రీ ఇక్కడ చేయించాడు భగవంతుడు. భోజనం ఎక్కడ పెట్టాడో అక్కడ వెళ్ళాలి కదా, తీసుకువెళ్తాడు వాడిష్టం. మీరు ఈ మధ్య కొన్ని ఫంక్షన్స్కి ఒకసారి వచ్చారు మీరు, ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ అంటే ఎప్పుడన్నా పలకరించాలి, ఎప్పుడన్నా మిస్ అవుతుంది మీరు మీరు గెట్ టుగెదర్ అంటే? నేను చాలా మిస్ చేసుకుంటానండి తెలుగు ఇండస్ట్రీ. నిజంగా చెప్పాలంటే ఇది ఆత్మీయంగా చెప్తాను, నేను తెలుగు ఇండస్ట్రీ ఐఎమ్ మిస్సింగ్. చాలామంది ఇప్పుడు కూడా అడుగుతారు ఎందుకమ్మా చేయరు, వస్తే చేస్తారా. చాలామంది తమ వారసుల్ని సినిమా ఇండస్ట్రీలోకి దించుతూ ఉంటారు, బట్ మీరు అలా చేయకపోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు మా పిల్లలకి అది. సో మా ఆయన కూడా చాలా పొసెసివ్ ఇండస్ట్రీలో నో అనేవారు, బట్ వాళ్ళకు కూడా మా అమ్మాయిలు కూడా అంత. వాళ్ళు ఇప్పుడు ఏంటండి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆవిడ ఫ్యాషన్ డిజైనింగ్ ఒకటి చేసింది, ఒకటి ఫ్యామిలీలో ఫ్యామిలీ. షీఈస్ వెరీ సాఫ్ట్ ఎల్డర్ డాక్టర్. ఓకే. మీరు అల్లరి చేసేవారా? మీరు అల్లరి పిల్ల లేకపోతే కామ్గా ఉండే అమ్మాయా? ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు, నేను సైలెంట్ అండ్ ఐఎమ్ ఎ వెరీ గుడ్ లిజనర్. అల్లరి చేసేటప్పుడు అల్లరి కూడా చేస్తారు. ఓకే. చేసేదాన్ని, అది సిచ్యుయేషన్ పైన డిపెండ్ అయ్యారు. ఎప్పుడన్నా మీకు అసలు ఏమన్నా ఒక సందర్భం గుర్తుందా అండి? అవన్నీ అల్లరి అన్నీ నాకు క్యారెక్టర్స్లో దొరికేది, ఈ విలేజ్ క్యారెక్టర్స్ దొరికేది కదా. ఐ యూస్ టు ఎంజాయ్ అండి. అంటే రియల్గానే ఎంజాయ్ చేస్తూ చేసేవారు? అవునవునవును. నేను ఎప్పుడూ యాక్ట్ చేయలేదండి, నాకు యాక్టింగ్ ఏమీ తెలియదు. ఇప్పుడు కూడా మీరు యాక్ట్ చేయాలంటే ఏదో నాకు రాదు. అక్కడ వెళ్ళి ఆ క్యారెక్టర్ నేను ఏదానే కాదు, నేను యాక్చువల్గా అలా చేసేయాలి ఇదే చేసేది అది ఏమీ లేదు. ఓకే. ఆ క్యారెక్టర్ ఏం కావాలో ఆ క్యారెక్టర్ అయిపోతే సో యూ నీ నాట్ యాక్టర్, ఆ క్యారెక్టర్ యాక్ట్ చేస్తుంది. ఎస్. అంతేగాని నాకేమీ తెలీదు.
అప్పుడు ఇప్పుడైతే ప్రతి హీరోయిన్కి డబ్బింగ్ ఆర్టిస్టులు అంటూ వచ్చారండి. అప్పట్లో అసలు ఎవరు మాట వాళ్ళే చెప్పుకునేవారు, ఎవరి డైలాగులు వాళ్ళే చెప్పుకునేవారు. మీకు తెలుగు నిజంగానే స్పష్టంగా వచ్చా, లేకపోతే నేర్చుకుని డైలాగులు చెప్పుకున్నారా? నేను రాస్తాను, చదువుతాను తెలుగు, అండ్ మేస్ వచ్చేవారు, గురు వచ్చి నేర్చుకున్నాను నేను. ఓకే, మీ మదర్ టంగ్ ఏంటండి? మరాఠీ. ఆమె మహారాష్ట్రీయ. ఓకే, అక్కడ నుంచి చదివింది ఇదంతా కన్నడం. మరి మీరు మరాఠీ అయ్యండి, మీరు 5 భాషల్లో చేసి మీ మదర్ టంగ్ లాంగ్వేజ్లో మీరు ఎందుకు చేయలేదు సినిమా? అదే బాధగా ఉంది, అవ్వలేదు. బికాస్ ఐ వాజ్ బిజీ. సో ఈ 5 లాంగ్వేజెస్లో బిజీగా ఉండేటప్పటికీ అది మహారాష్ట్రలో తీసేవారు. అండ్ అలాగే మలయాళం కూడా ఒకటే చేశాను అప్పుడు. ఆ బిజీ ఇదిలో ప్రేమ్ నజీర్ గారితో ఒక పిక్చర్ చేశాను, పడిచకళ్ళనని. సో అప్పటి కూడా బికాస్ ఇండస్ట్రీ ఇక్కడ ఉండేది కదా, సో కన్నడ షూటింగ్, తెలుగు షూటింగ్, హిందీ షూటింగ్ అదంతా జరిగేది. సో బిజీగా ఉండేటప్పుడు ఇది మలయాళం పక్క కేరళకు వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ వెళ్ళలేకపోయాను, మహారాష్ట్రకు వెళ్ళలేకపోయాను, అలా మిస్ అయింది నాకు. భారతి గారు, మీకు ఇప్పటికీ గుర్తున్న ఒక మంచి తెలుగు పాట మా కోసం పాడి వినిపిస్తారా? నాకు వర్డ్స్ అంత ఇది కాదు. జై జవాన్లో ఒక డ్యూయెట్ సాంగ్ ఉండేది, మధుర పావాల సుమ బాల మనసులో కోటి వేళ పసిడి కలలేవు చిరించే ప్రణయ రాగాలు పలికించే. చాలా చాలా థ్యాంక్స్ భారతి గారు. మేము మా అన్వేషణ ప్రేక్షకుల కోసం మిమ్మల్ని చూపిద్దామనే ఈ పరీక్ష మేము పాస్ అయ్యాం. ప్రేక్షకులందరికీ మిమ్మల్ని చూపించే భాగ్యం మాకు దక్కిందని మేము అనుకుంటున్నాం. ఒకసారి మా తెలుగు ప్రేక్షకుల కోసం, ఇది నా భాగ్యం. మీరు వచ్చారు కదా, మీరు వచ్చి నాతో మాట్లాడి చాలా సంతోషపడుతున్నాను నేను. మళ్ళొక్కసారి ఆంధ్ర ప్రేక్షకులకు నా నమస్కారం. అప్పుడప్పుడు చూసే అవకాశం దొరకాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.